హాయ్ యాల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో ఒకటి, నాకే కాదు చాలామందికి కూడా ఇష్టమవుతుంది, అదే మైసూర్ బోండా. అది ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలామందికి నూనె పీల్చేస్తాయి లేదంటే గట్టిగా అయిపోతాయి, అలా కాకుండా ఈ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కప్పులు మైదా, తినే సోడా, సాల్ట్, పెరుగు. పెరుగు పులిసిందైతే బాగా వస్తాయి, లేకపోయినా పర్వాలేదు. జీలకర్ర. ప్రొసీజర్ అంటే చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. అందులోనే తినే సోడా, కొద్దిగా సాల్ట్, జీలకర్ర, పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎక్కువ వేయకూడదు, పెరుగు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ పీల్చేస్తుంది. అందుకని 1 కప్పు పెరుగు వేసిన తర్వాత వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి, ఇంకా గట్టిగా ఉన్నా సరే. అంతకని పెరుగు యాడ్ చేయకూడదు. కొంతమంది ఇందులో బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తారు, నేను యాడ్ చేయను, నేను ఓన్లీ మైదాతోటే చేస్తాను. మనకి కన్సిస్టెన్సీ ఉంటే పిండి సరిపోతుంది. దీన్ని ఇలా 1 అవర్ పాటు పక్కన ఉంచేసుకుంటే పిండి ఇలా రెడీ అయిపోయినట్టే మనకి. ఇప్పుడు దీంతో ఎలా వేయాలో మైసూర్ బోండా చూసేద్దాము. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో అలా చిన్న పిండి ముద్దను వేస్తే చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి, అంటే ఆయిల్ మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. దీన్ని ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్లో అయితే పైనంతా మాడిపోతాయి, లోపల ఉడకో పిండిలో ఉండిపోతుంది. లో ఫ్లేమ్ అయినా అంతే, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇప్పుడు మైసూర్ బోండాను మనం వేయించుకోవాలి. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, అంటే బాగా వేగిపోయినట్టు లెక్క. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో వేడివేడిగా ఉండే మైసూర్ బోండా మనకి రెడీ అయిపోయింది. లోపల ఉడికిందో లేదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా, లోపల పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, ఫ్లఫీగా కూడా ఉంది. అంతే మనకు మైసూర్ బోండా రెడీ. దీన్ని మీరు పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.